అతనే అన్న. ఎంతమంది ఉన్నారే? అందరూ ఎదురు చూస్తున్నారన్న. రమ్మనే ఒక్కొక్కరు రండి. గురువా, మూడు రోజులుగా నా కడుపులో గడపడ తగ్గడం లేదు. పేరేంటి? బాపూజీ. కాంబోజీ రాగల్లో ఒక పాట పాడి ఈ రెండు ఉండల్ని గుట్టుకుని మింగేస్తే తగ్గిపోతుంది. అప్పన్న రెండు ఉండలి ఇదిగోన్న. ఇదిగో కాంబోజీ రాగంలో పాట వేసుకుంటే బాగుంటది. నగు మోము చూపించవ నా సామి, నగు మోము చూపించవ. గురువా, ఇది భోజనానికి ముందు పాడి వేసుకోవాలా, భోజనం తర్వాత పాడి వేసుకోవాలా? వంట చేసే ముందే మీ అమ్మను ఒకసారి పాడమని చెప్పు. వంట అంతా అయిన తర్వాత మీ ఆవిడని పాడమని చెప్పు. భోజనం అయిన తర్వాత నువ్వు, మీ అమ్మ, మీ పిల్లలు అందరూ నీ చుట్టూరా కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఒకసారి పాడమని చెప్పు. చక్కగా తగ్గిపోతుంది. ముందు డబ్బులు తీసుకోవాలి. కరెక్టేనా? మనసార నగుమోము చూపించవా. నాకు వారం నుంచి పని కావట్లేదు. అయ్యో, ఒరే చూసావా, వాడికి పోతోంది అంటున్నాడు, వీడికి పోవట్లేదు అంటున్నాడు, వాడికి వస్తోంది అంటున్నాడు, వీడికి రావట్లేదు అంటున్నాడు. అప్పన్న, అందులో ఉన్న దీర్ఘ విరోచనం ఉండాలి. రెండు ఇదిగో నాయన, దీని మీద నీ పళ్ళు పడకుండా బాగా ఖర్చు తినాలి నువ్వు. ఇదిగోండి. అవును, నాకు పాట వినిపించరా? ఉంది. జోరుగా హుషారుగా చెరువు గట్టు కెడతావు, హాయి హాయిగా తీయ తీయగా. జోరుగా హుషారుగా అయితే తగ్గిపోతుందంటారా? పోవేల పో పొమ్మికన్ ఇక రావలదురా తగదు పో. జోరుగా హుషారుగా. ఏండే కూసుంటే నడువు నొప్పి వస్తుంది. అయితే నుంచవయ్యా. నిలబడితే మోకాలు నొప్పి పెడుతుంది. అయితే పడుకోవయ్యా. పడుకుంటే ఒళ్ళంతా నొప్పి పెడుతుంది. కష్టమైన జబ్బే పాపం. ఇంట్లో చేమల మంది ఉందే? ఉందండి. అది తీసుకో. అలాగే రెండు సారా ప్యాకెట్లు కొనుక్కో. అవి కలిపి రెండు ఒక గ్లాసులో పోసి బాగా రంగరించి ఒక కొట్టు కొట్టి సరిపోతుంది. అయ్యో చస్తానే. చచ్చిపోతే నష్టమేంటి? నువ్వు బతుకుంటే ఇంట్లో వాళ్ళకి సుఖమా, వీధుల వాళ్ళకి సుఖమా? పాట ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగల్లో నీకక్కడో గుంటుంది. అక్కడే నాకో గుంటుంది. ఏమిటి? అయితే నీ ఒంటి నిండా అందరి చేత నాలుగు పీకులు పీగించుకో, అదే సరిపోతుంది. పోరా, ఇదంతా పెద్ద జబ్బు కింద చెప్పడానికి వచ్చాడు. అయ్యా నాకు మంచి రోజు మేకు దిగిన రోజు. ఈ టెక్నిక్ లని ఎక్కడ నేర్చుకున్నావు? నాకు కూడా కొంచెం నేర్పించు. ఎరా, నిన్న వచ్చిన కుర్రాడివి నువ్వు. మా తాత దగ్గర 10 ఏళ్ళు, మా నాన్న దగ్గర బ్రహ్మాండంగా 10 ఏళ్ల పాటు నేర్చుకున్న ఈ టెక్నిక్ ని నువ్వు 2 ఏళ్లలోనే కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఇంకో 15 ఏళ్ళు పనిచేయి, ఆ తర్వాత ఈ టెక్నిక్ నేను నేర్పిస్తా. ఇలా చూడు, నాకు చాలా ఆకలిస్తోంది, నేను తినేసి వస్తాను, నువ్వు హాస్పిటల్ బాగా చూసుకో. ఎవరైనా కస్టమర్ కనుక వచ్చినట్టయితే నన్ను ఒకసారి పిలు, వెంటనే వచ్చేస్తా. ఉండేది 4 డబ్బాలు, 4 ఉండలు, 4-5 ఆకుకూరలు. దీనికి హాస్పిటల్.